విజయవాడకు గుండెకాయ లాంటి ప్రాంతం విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్. ఇక్కడ బెన్ సర్కిల్, ఆటోనగర్, కృష్ణలంక, రాణిగారితో వంటి కీలకమైన ప్రాంతాలు ఉన్నాయి. మనం ఈ సెగ్మెంట్లో తిరుగుదాం. ఇక్కడ క్షేత్రస్థాయి వాస్తవాలు ఏంటో, పబ్లిక్ పల్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన పోలయాత్రలో. మనం కృష్ణలంకలో బియ్యం బజార్ రోడ్లో ఉన్నాము. బియ్యం కొట్టు బజార్ ఈ ఇక్కడ ఉన్న కొంతమందితో మాట్లాడదాము. పెద్దని చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ, ఏమన్నా సమస్యలు ఉన్నాయా ఈ నియోజకవర్గం? సమస్యలు ఈ నియోజకవర్గం కాదండి, స్టేట్ మొత్తం మీద ఉన్నాయి. కానీ ఎవరు వచ్చి ఏం చేస్తారనేది గ్యారంటీగా చెప్పలేము. కాకపోతే ఒక స్కోప్ ఏదో ఉంటుంది, పలాన వాళ్ళు వస్తే చేస్తారు లేకపోతే చేయరు అనేది ఉంటుంది. రెండోది, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు చూసాం, అట్టర్ ఫెయిల్యూర్. మీరేం చేస్తుంటారు? ఆటోకి లోన్ పెట్టుకోమన్నారు, పెట్టుకున్నామండి. పెట్టుకున్నాక అది క్యాన్సిల్ అయిపోయింది, ఇవ్వలేదు ఆటోలు. ఆటోల దగ్గరికి వెళ్తే ఆటోలు ఇవ్వని అనేసారు. బ్యాంకుకి ఇల్లు ఇస్తున్నాము, బ్యాంకులో డబ్బులు కట్టుకోండి, ఫస్ట్ 20,000 కట్టండి, 3 నెలల తర్వాత మళ్ళీ 25,000 కట్టండి అనేసి అని అన్నారు. సర్లని కట్టాము, కట్టినాక మళ్ళీ ఆ డబ్బులు రిటర్న్ తీసేసుకోమంటున్నారు. ఇంకా తెచ్చేసుకున్నాం బ్యాంకులోంచి. ఎవరు వచ్చినా కూడా ఎవరు ఏం చేయరండి. వీళ్ళందరూ కొమ్మక్క అయిపోయి మాట్లాడతాం తప్పిస్తే ఎలక్షన్లు రాగానే అందరూ వస్తారు, అందరు పోగి అయిపోతారు. మమ్మ మేం చేస్తాం మేం చేస్తాను, ఇవి వచ్చి ఎవరు ఏం చేయరు మనకి. ఏంటంటే మనం ఎగబడదాం తప్పిస్తే ఏముండదు, వాళ్ళు శుభ్రంగా ఉంటారు. అమ్మా, మీరేమన్నా మాట్లాడతారా, ఏంటి ఇక్కడ సమస్యలు ఏమన్నాయి కాలనీలో? ఏం లేదండి, మా ఓటు కార్డు మాది మామూలుగా రేషన్ కార్డు ఇవ్వు, మొన్న పెట్టొచ్చాం, పెట్టతే ఇస్తానన్నారు. ఇంత మట్టుకు ఇవ్వనే ఇవ్వలేదు. గ్యాస్ బాలి 4 సార్లు తిరిగినా కూడా ఇంత మట్టుకు ఇవ్వలేదు. ఇంకేమిటికండి ఓట్లు వేపియాల? మా ఇంట్లో 5-6 ఉండయి, మేము ఈసారి మురగ కొడతాం. మాస్టర్ దాంట్లో డౌటే లేదు. ఏ పార్టీకి ఎందుకు ఓటేరు? ఎవరో పార్టీగా ఏముంది, దేనికని చెబుతారండి? ఒకదానికని చెబుతావా, దేనికని చెబుతావా? ఏం చేస్తుంటారు మీరు? అమలి అంటే వచ్చే డబ్బులు మీ ఇల్లు మీ కుటుంబాన్ని నడుపుకోవడానికి సరిపోతుందా? సరిపోవట్లేదండి. ఎలా సరిపోతాయి? వచ్చిన దాంట్లో సర్దుకుంటాం అంతే. ఎన్నికలు రాబోతా ఉన్నాయి, రాజకీయ నాయకులు మీ దగ్గరకు వస్తారు, ఎలాంటి అంశాలు మీకు కావాలి, ఏ సమస్యలు పరిష్కరించాలో మీరు వాళ్ళు కోరుతారు? పేదలకి ఉపయోగపడే ఆరోగ్యశ్రీ ఒకటి, ఫీజు రిమెంట్స్, పిల్లల చదువులకి ఫీజు రిమెంట్స్ ఒకటి, ఇలాంటి ఏదైనా మంచి పథకాలు. ప్రస్తుతం మనం విజయవాడ ఈస్ట్ సెగ్మెంట్లోని రాణిగారితో బాలాజీ నగరం ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. ఇక్కడ కొంత కీలక సమస్యలు ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే కృష్ణ నది ఒడ్డున ఈ ఇళ్లన్నీ కూడా గతంలో ఆక్రమించి కట్టుకున్నారు. వీళ్ళకి ఇళ్ల స్థలాలకు సంబంధించి, పట్టాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి, వీళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఇక్కడ ఏం సమస్య అది మీకు? భూమి పట్టాలకు సంబంధించి మాకు భూమి లేదండి, పట్టాలు ఇస్తే చాలు. పట్టాలు ఇస్తే అంతకంటే మంచిది, ఇక్కడ ఎక్కడెక్కడ లేదు. పట్టాలు ప్రతి ఇంటికి పట్టా ఇస్తే చాలా మంచిది. ఇక్కడ ఇలా ఆక్రమించుకుని ఉన్న వాళ్ళు ఎంతమంది ఉండి ఉంటారు, ఎన్ని కుటుంబాలు? ఆక్రమించుకున్నాను సార్, అందరు మేడం. మొత్తం బస్టాండ్ దగ్గర నుంచి కొండకి వెళ్ళిందాక ఆక్రమించుకున్న వాళ్ళు తప్ప కొన్నోళ్ళు ఎవరు లేరు. మీరు చెప్పండి, వరద వర్షం వచ్చినప్పుడు లేకపోతే నది నిండినప్పుడు ఏటీఎం నీళ్ళు వస్తాయి? వచ్చినప్పుడు మేము అందరం బయటకు వస్తామమ్మా, బయటకు వచ్చి తెలిసిన ఇళ్ళల్లోకి వెళ్తూ ఉంటాం. అవి ఇంకా ఎవరైనా పెద్దోళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఏదో బియ్యమనో బట్టలనో ఇచ్చి వెళ్తూ ఉంటారు. ఇంకంటే తర్వాత ఇంకేం రారమ్మ ఎవరు. మీ సమస్య స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళారా? ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తే వాళ్ళు అదిగే చేస్తాం ఇదిగే చేస్తాం అంటున్నారు, ఇంతవరకు ఏం లేదు. మా పట్టాలు ఇస్తే మాకు బాగుండుద్ది అని మా కోరిక. అది నాయకులు వస్తూ ఉంటారు, మీకు చాలా హామీలు ఇస్తూ ఉంటారు, సో ఎలా చూస్తున్నారు ఎన్నికల్ని? ఇంతవరకు ఎవరు రాలేరు మరి ఇక్కడికి మటుకి. అది మీటింగ్ అని చెప్పుకుంటున్నారు, కానీ ఇక్కడ వచ్చి మనకి ఇలా ఉండిద్ది ఇలా చేద్దామని ఎవరు అనలేము. చలసాని నగర్ రాణిగారి తోట ప్రాంతం కదా, ఇక్కడ సమస్యలు ఏమున్నాయి? శానిటేషన్ బాగా ఇబ్బందికరంగా ఉందమ్మా, బాగోలేదు. అదే రకంగా మున్సిపల్ సమస్యలు వచ్చేపాటికి కరెంటు ఒక లైన్లో పోయింది అంటే మళ్ళీ ఎమ్మటే రావట్లా. రెండో సమస్య వచ్చేపాటికి పెన్షన్లు అందరికీ అర్హులైన వాళ్ళందరికీ ఇస్తున్నాం అంటున్నారు. అయితే పెన్షన్లు రాసే టైంలో రేషన్ కార్డులో ఉండే వయసునే నిర్ధారించి రాయడం జరుగుతుంది. అయితే రేషన్ కార్డు రాపించుకునేటప్పుడు కొంతమంది తెలుసు కానీ చదువు లేని వాళ్ళు కానీ వాళ్ళ వయసు తక్కువ చెప్పడం,
అప్పట్లోనే వాళ్ళ పిల్లలకు వచ్చేపాటికి 40-45 సంవత్సరాలు పిల్లల వయసే ఉంటుంది. కానీ వీళ్ళకి వచ్చేపాటి రేషన్ కార్డులో 50 సంవత్సరాలు లోపే ఉండేపాటికి 60 సంవత్సరాలు నిండితే తప్ప రావట్లేదు అని అనడం, దాని గురించి మేము 2-3 సార్లు ఆందోళన కూడా చేయడం జరిగింది. అదే రకంగా ఈ రాణిగారితో అనుకుని తారక రామానగర్ ప్రాంతం ఉంది. ఈ తారక రామానగర్ ప్రాంతం వచ్చేపాటికి 1980లో ఆ ప్రాంతం అది ఏర్పడింది. అంటే ఇప్పుడు 40 సంవత్సరాలు. దానికి ఏంటంటే ఇళ్ళ పట్టాలు ఇస్తామంటున్నారు, పట్టాలు ఇచ్చింది లేదు, ఇంకోటి లేదు. రెండు ఏంటంటే అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ నుంచి గీతానగర్ అడ్డు కట్ట నుంచి అవతల నుంచి మన వెలమల కుదురు కానించి ఇక్కడ కింద వాళ్ళు కడతామని చెప్పారు, రిటైరింగ్ వాళ్ళు. ఆయన చెప్పాడు అది అంతవరకు వచ్చి పోలీస్ కాలనీ వరకు ఆగిపోయింది. ఈ తారక రామానగర్ వరకు రిటైరింగ్ వాళ్ళు కడతామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉంటే స్థానిక ఎమ్మెల్యే కూడా నాయకులు వస్తున్నారు కానీ మీ సమస్యలు పరిష్కారం కావట్లేదు. రేపు ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, మరి మీరు ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయి, ఎవరి వైపు మొగ్గు చూపే పరిస్థితి ఉంది? ఇక్కడ ఏంటంటే ఎవరు కొంతమంది వైసీపీ వైపు ఉండొచ్చు, కొంతమంది టీడీపీ వైపు ఉండొచ్చు, కొంతమంది ప్రధానికి మాత్రం మార్పు కావాలని మాత్రం కోరుకుంటున్నాం. కృష్ణలంకలో నేతాజీ బ్రిడ్జ్ దగ్గర కొన్ని సమస్యలు ఉన్నాయి, స్థానికులతో మాట్లాడదాము. ఏంటండి ఇక్కడ ఉన్న సమస్య అంటే ఈ బ్రిడ్జికి సంబంధించి? బందరు రోడ్డుకి పోవాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి మేడం, చుట్టూ తిరిగి రావాలి. మళ్ళీ మేము వచ్చేటప్పటికి గీతానగర్కి వెళ్ళి 1 కిలోమీటర్ వెళ్ళి తిరిగి రావాల్సి వస్తుంది. మాకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది గేట్ల నుండి. ఆ రోడ్లు ఆ బోర్డులు ఎందుకంటే ఉంచారు, పెద్ద పెద్దవాళ్ళు వచ్చేటప్పుడు ఆ బోర్డులు తీస్తున్నారు, అలా వెళ్ళిపోగానే ఆ బోర్డులు పెట్టేస్తున్నారు. లేకపోతే రాళ్ళు పెట్టేసేవాళ్ళు ఇంతకుముందు. ఇంతకు 2-3 సార్లు ఇక్కడ నాయకులకి అడగడం జరిగింది, అక్కడ రోడ్డు తీస్తామన్నారు, ఇంతవరకు లేదు. ఇంకా వాటి గురించి మాకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఆటో వాళ్ళకి లైఫ్ ట్యాక్స్ తీసేస్తామన్నారు, హ్యాపీగా ఉన్నారా? కానీ మేడం తీసేయలేదు, మళ్ళీ కంటిన్యూగా కట్టించుకుంటున్నాం అనుకో, తీసేయమేయలేదు. 300 కట్టేసాము ఆల్రెడీ, 1 వంతు ఉన్నాయి బండ్లు. ఇప్పుడు తీస్తామన్నగానే ఇంకా పూర్తిగా జీవో పాస్ అవుతుంది అనరు, అవ్వలేదు ఇంకా జీవో. మరి ఎప్పుడు పాస్ చేస్తారు? మార్చిలో చేస్తామన్నారు, చేయలేదు ఇంకా. నాయకులు వస్తారు ఎలక్షన్ టైంలో, అది చేస్తాం ఇది చేస్తామని హామీ ఇస్తారు, మీకు మంచి చేస్తామని అంటారు, మరి ఎలాగ మీరు డిసైడ్ చేసుకుంటారు? వాళ్ళు హామీలు ఇవ్వడమో అలాగే జరుగుతున్నాయి. వాళ్ళు హామీలు ఇచ్చేటప్పుడు ఏదో మేము కొద్దిగా సంతోషపడుతున్నాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మా పని మేము ఇలా తిరగడమే అవుతుంది. ప్రస్తుతం మనం ఆటో నగర్ ఏరియాలో ఉన్నాము, ఇక్కడ కొంతమంది కార్మికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఇక్కడ సమస్యలకు సంబంధించి ఏమున్నాయి ఇక్కడ సమస్యలు మీకు? డ్రైనేజ్ ప్రాబ్లం మేడం, బాగా డ్రైనేజ్లో వాటర్ లేవు మాకు, బాగా ఇబ్బంది. వాటర్ వేసాకాలం వస్తే అంటే బాగా వాటర్ అసలు లేవు మాకు ఏరియా, బాగా ఇబ్బంది. వర్షం వస్తే మాత్రం వాటర్ బాగా పైకి వచ్చేస్తాయి. అది డ్రైనేజ్ ప్రాబ్లం బాగా కడతా అనేది దాన్ని సేఫ్ ఎవడో పట్టించుకోవట్లేదు. ఇక్కడ నాయకులు వస్తుంటారు కదా, హామీలు ఇస్తూ ఉంటారు మీతోటి? నాయకులు వస్తున్నారో చెప్తున్నారో చేస్తానని ఎవరో ఏం చేయట్లేదు. ఇక్కడ చూసి వెళ్ళిపోతున్నారు, నామకా వస్తున్నారు అంతే చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. కార్పొరేషన్ వస్తున్నారు, మామూలుగా ఉన్న డ్రైనేజీలు కూడా తీయట్లేదు ఎవరైనా. అక్కడ డ్రైనేజీల వల్ల దోమలు కుట్టేసి రకరకాల రోగాలు కూడా వస్తున్నాయి. తలనొప్పి మామూలుగా వైరల్ ఫీవర్లో బాగా ఎక్కువగా ఉన్నాయి. మెయిన్ డ్రైనేజీ ఇబ్బందిగా ఉంది. మా డ్రైనేజీ చూడండి, అసలు తీసి దగ్గర ఒక 7-8 నెలలు కూడా అయిందేమో. ఆ డ్రైనేజీలో అసలు వచ్చి పారబెట్టింది లేదు ఎవరైనా. ఆ వస్తున్నారో డ్రైనేజ్ తీస్తున్నారు, తీరు ఆఖరికి మనకి ఈ బీచింగ్ పౌడర్ కూడా కొడతలేదు ఆటినర్లు. ఎంత సంస్థ అండి, మన ఇండియాలో పెద్దది ఆటినర్లు, ఆటినర్లు ఇండియా పెద్దది అయ్యి ఉండి కూడా మనకు ఆటినర్లు వచ్చేవాళ్ళు ఒక కార్పొరేటర్ అయ్యి ఉండి కూడా మనకి వచ్చి దోమలు ఒకే నిర్మూలన చేయలేకపోతున్నారు. దారుణ నిర్మూలన కానీ ఒక మనకు వచ్చి బీచింగ్ పౌడర్ కూడా కొడతలేదు, ఒక నెలకు కూడా కొడతలేదు. వచ్చాక డ్రైనేజీలు ఉండి ఎలాగ ఉన్నాయో. ఇక్కడ ఈ ఆటో నగర్లో ఎంతమంది దీని మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు? 100,000 మంది, 100,000 మంది కరుకున్నారు ఇక్కడ, 100,000 మంది కరుకున్నారు. కానీ ఉపాధి మాత్రం లేదండి, ఉపాధి మార్గం లేదు మాకు, రవాణా సౌకర్యం సరిగ్గా లేదు. ఆటో నగర్లు పనులు తగ్గిపోయినాయి, అందరూ కూడా వలసకూలికి వెళ్ళిపోతున్నారు చాలామంది. ఇక్కడ కొంచెం మా రోడ్లు కానీ మా డైరింగ్ ఎవరు పట్టించుకోవట్లేదు. పళ్ళు మాత్రం కరెక్ట్గా కట్టించుకున్నారు మేడం, ఎవరు కూడా మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఆటో నగర్లో ఇంతమంది పెద్ద ఎత్తున కార్మికులు పనిచేస్తూ ఉన్నారు, చాలా ప్రతిష్టాత్మకమైన సమస్య కూడా ఆటో నగర్ ఏరియా అనేది దశాబ్దాలుగా ఉంది. ఈ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం ఏమైనా జరిగిందా? జరిగింది కానీ మేడం ఇక్కడ వర్గ పోరాటాలు ఎక్కువైనాయి మేడం. ఇక్కడ వర్గ పోరాటం వల్ల ఏది ముందుకు వెళ్ళట్లేదు. వర్గ పోరాటం బాగా ఎదురలేదు పూర్వం. ఈ మధ్యకాలంలో ఒక 5 సంవత్సరాల నుంచి కూడా వర్గ పోరాటం, మత పోరాటం ఈ బాగా ఎక్కువ వాళ్ళు మళ్ళీ ముందుకు సాగలేకపోతుంది. మెయిన్ ప్రాబ్లం అది. వర్కర్గా అయితే మాకేం ఇబ్బంది లేదు, కానీ నాయకుల వల్ల మాకే ఇబ్బంది. అంటే మీరు ఇక్కడ ఉన్న స్థానిక సమస్యలు చెప్పారు, అది కాకుండా మీ ఆర్థిక పరిస్థితులకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం దగ్గర నుంచి ఏమైనా స్కీముల్లో మీరు ఉంటున్నారా, మీకు ఏమైనా లబ్ధి చేకూరుతుందా? పథకం ఏం రావట్లేదండి, పథకం ఏం లేవు.
అదే డోక్రా మహిళ వాళ్ళకి వాళ్ళకి అతను లేడీస్ కానీ జెంట్స్కి మామూలుగా పథకాలు అనేది ఏం లేవు. ఏం కోరుకుంటున్నారు ఎన్నికల టైంలో నాయకులు వస్తారు, మీరు ఏం అడుగుతారు, ఏం కావాలని కోరుకుంటారు? అదే ఇల్లు ఇల్లు అంటున్నారు కదా, ఇల్లు కానీ అది పర్సనల్ లేదు వర్కర్కి, అది దాన్ని బట్టి చూసి మాట్లాడదాం. ఇళ్ల సమస్యలు పరిష్కరించాలి కోరుకుంటారు. ఇక్కడ ఎంతమంది కార్మికులు ఉంటారు, నాయకులు వచ్చినప్పుడు ఏం కార్యక్రమం చాలా మంది ఉన్నారు, వర్కర్ అనేది వాళ్ళు ప్రతి వాళ్ళు ఉన్నారు, వర్కర్ అనేది ఏం చూడడం ఏం లేదు, పథకాలు అనేది వర్కర్ ఏది అమలు అవ్వదు, యాక్సిడెంట్ ఇప్పుడు తక్కువని రోడ్డు మీద యాక్సిడెంట్ అనేది ఏం చేసేది లేదు. అభివృద్ధికి అడుగులు పడుతున్నా మరోవైపు దశాబ్దాలుగా ఉన్న సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. కృష్ణమ్మ ఒడ్డున కరకట్ట మీద ఇళ్లకు సంబంధించిన అంశాలు, ట్రాఫిక్ సమస్యలు, ఇటు ఆటో నగర్లో డ్రింకింగ్ వాటర్, డ్రైనేజీకి సంబంధించిన అంశాలు, కార్మికులకు సంబంధించిన విషయాలు, ఇవన్నింటినీ కూడా ఏ నాయకుడు వచ్చినా పరిష్కరించట్లేదనేది ఈ నిజకొరక ప్రజలు చేస్తున్న ఆరోపణ. ఇవి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పోలయాత్ర విశేషాలు. మరో నియోజకవర్గంలో మరో పోలయాత్రతో మళ్ళీ కలుద్దాం.